ఇవాళ రేపో స్థానిక సంస్థలు పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతోంది. పరిషత్ ఎన్నికల చుట్టూ కొన్ని వివాదాలు నెలకొని ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గించారన్న అభిప్రాయము బీసీ సంఘాలు ఇప్పటికీ వ్యక్తం చేస్తున్నాయి. అయితే కోర్టు నుంచి మాత్రం ఊరట లభించలేదు. హైకోర్టు దాన్ని ఇప్పటికైతే ఆపలేమని చెప్పి చెప్తూనే రాష్ట్రంలో ఉన్న బీసీ సంక్షేమ సంఘానికి బీసీ కార్పొరేషన్కు అదేవిధంగా ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్దాం. ఏ విధంగా జరగబోతున్నాయి ఎన్నికలు, నిజంగా అవి ఫెయిర్గా జరిగే అవకాశం ఉందా, ఇంకా ఈ వివాదాలు ఇంకా చుట్టుముట్టే అవకాశం ఉందా? దేవేందర్ రెడ్డి గారు మీతో మొదలు పెడితే ఎట్లా చూస్తున్నారు దీని మీరు? డెఫినెట్గా అంటే ఈ ఎలక్షన్లో మేజర్గా ఇప్పుడు వీళ్ళు బీసీలకు ఇంతకుముందు కూడా మనము పంచాయతీ ఎలక్షన్స్ చూసినాము, తర్వాత బీసీలకు సమన్యాయం జరగాలి, దానిలో ఉప కులాలకు అన్యాయం జరుగుతుంది అన్న దానిలలో మెయిన్గా మా చీఫ్ స్పోక్స్ పర్సన్ దాసోజ్ శ్రవణ్ కూడా అప్పుడు మనకు చూసినాం, కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. చేస్తే దాంట్లో మీరే ఎన్నికలను అడ్డుపడుతున్నారు, మీరు పోనీయట్లేదు, సజావుగా సాగనీయట్లేదు అని చెప్పి ఉల్టా ఆయన మీద ఫైర్ కావడము, అంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏదో చేస్తుందన్నట్టు. అంటే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంటంటే అందరికీ న్యాయం జరగాలి. ఈరోజు పార్టీలో ఉన్న వాళ్ళకి కానీ కులాల వారిగా కానీ అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ అందరికీ కూడా ఒక పర్టికులర్గా ఇప్పుడు ఈక్వల్ జస్టిస్ జరగాలనేదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం తప్ప ఈరోజు ఎవరో టీఆర్ఎస్ పార్టీనో లేకపోతే ఇంకా ఇతరత్ర ఏ పార్టీలు ఉన్నా టార్గెట్ చేయడం కాదు. ఆ విషయాన్ని స్పష్టంగా కూడా కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది. ఈరోజు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే వాళ్ళ కారు ఓవర్లోడ్ అయింది కనుక ఎవరికి ఎక్కడ ఇవ్వాలన్న సంశయంలోనే వాళ్ళు కొట్టుమిట్టాడుతారు తప్ప ఈరోజు మీరు స్టేట్మెంట్ కూడా చూస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత భయంగా ఉన్నారంటే ఎవరికి మేము ఓకే అని చెప్తే రేపు ఎవడు మళ్ళీ ఇక్కడ నుంచి చేతులకి వెళ్ళి జారిపోతాడు అన్నటువంటి భయంలో కూడా ఈరోజు ఇరుక్కుపోయినారు. అంటే ఇవన్నీ ఓవర్లోడ్ చేసుకొని ఈరోజు పరిస్థితులు తారుమారేటటువంటి పరిస్థితి 32 కాదు, అసలు ఏ డిజిట్ వాళ్ళకి కావాలనో వాళ్ళే తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇలా లోకల్గా చాలా వీళ్ళు ఈడ కూర్చొని ఏదో ప్రగతి భవన్లో కూర్చొని డ్రీమ్ చేస్తున్నారు తప్ప రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ మాత్రం అబ్సల్యూట్ డిఫరెంట్గా ఉంది. సో డెఫినెట్గా వాళ్ళు రేపు కమింగ్ ఎలక్షన్స్లో ఆ రిజల్ట్ ఏందో కూడా తప్పకుండా చూస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఓకే, నరోత్తం రెడ్డి గారు, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో నిజానికి ఇంకా గడువు కాలం ఉంది. గడువు కాలం ఉన్నప్పటికీ కూడా ఇమ్మీడియట్లీ పెట్టాలనేటువంటి నిర్ణయం ఆగమేఘాల మీద, అది టీఆర్ఎస్ పార్టీ తొందరగా ఏదో తమకున్నటువంటి బలంలో బయటపడాలి, ఇక మిగతా ఏవి ఎట్టుపోయినా సరే మాకు అవసరం లేదు అనే రకంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు 50% రిజర్వేషన్ దాటొద్దు అనే ఒకే ఒక లైన్ బేస్ చేసుకున్నది అంతే. ఇక ఎవరికేం అన్యాయం జరిగినా కూడా రాష్ట్రంలో పరిస్థితి కూడా ఎట్లా తయారైందంటే ఎవరు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితికి వ్యవహారం అంతా తీసుకొచ్చారు. కాబట్టి ఎవరేం మాట్లాడలేరు, ఎవరేం మాట్లాడినా ప్రజలేం పట్టించుకోరు. కాబట్టి మనం ఉన్న టైంలో మన కాలం మనం కంప్లీట్ చేసుకోవాలనే దానిది ముందుకు పోతూ ఉన్నట్టు కనబడతా ఉంది. ఇప్పుడు కోర్టు కూడా ఒకవేళ బీసీ సంఘాలకు బీసీ నాయకులకు లేకపోతే వాళ్ళకు నోటీసులు ఇస్తూ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చినా ఎన్నికను ఆపకపోవడం వల్ల వాళ్ళకి నోటీసులు ఇచ్చి కూడా లాభం లేదేమో అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఎన్నిక ప్రక్రియ జరిగిపోయిన తర్వాత జరిగే చర్చకి ఇంకా విలువ కూడా ఏముండదు పెద్దగా. కాబట్టి ప్రభుత్వము ఆలోచన చేసుకోవాలి. 50% రిజర్వేషన్ మించొద్దు అని కోర్టు చెప్పిందనే దాన్ని సాకుగా తీసుకొని వాళ్ళకు అనుకూలంగా ఆలోచించడం కాకుండా 50% రిజర్వేషన్లోనే మనం బీసీలకు ఎంతవరకు ఇంతకుముందు గతంలో ఇచ్చినాము, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎంతవరకు ఇస్తున్నాము అనేటువంటి విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి. ఆ ప్రభుత్వం అట్లా ఆలోచిస్తలేదు. కేవలం ఈ ఎన్నికలను కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది, తర్వాత ఏదైతే గదే అనేటువంటి వ్యవహారంలో పోతూ ఉన్నది. ఎందుకంటే ఒకటే ఒకటి కేసీఆర్కు ఉన్నది, ఏమైనా ప్రజలు మా వైపు ఉన్నారు, మాకు ఓట్లేస్తారు, మొత్తం నాయకులు అని అన్ని పార్టీల నుంచి మా పార్టీలో జాయిన్ చేసుకున్నాము, మాకు ఇంకా ఎదురే లేదు, ఇంకా రేపు పొద్దున కూడా వాతావరణము ఇప్పుడు అన్ని పార్టీలకు కూడా ఏమొచ్చేసింది అని అంటే వేరే వాళ్ళు పోటీ చేద్దామనుకున్నా కూడా అరే గెలిచినాక కూడా మళ్ళీ ఈ పార్టీలు ఉంటారా, ఎట్లా మళ్ళీ వాళ్ళు మేనేజ్ చేసి తీసుకొని పోతారు. కాబట్టి అందరూ కూడా ఒక నిర్లిప్తంగా అంటే ఏదో నా జరగంతి వ్యవహారము అనేటువంటి మూడు ఉంది కాబట్టి ఆ మూడులో దీన్ని అంతా కంప్లీట్ చేసుకోవాలి, ఈ వాతావరణమే కంటిన్యూ చేయాలనేటువంటి పద్ధతిలో సెంట్రల్ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ 10% అని చెప్పి అని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది, ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసింది. అది తీసుకొచ్చిన తర్వాత ఇంకా 50% క్యాప్ ఎక్కడుంది? ఇవాళ కోర్టు కూడా అంత ఎట్లా కామెంట్ చేసి హైకోర్టు 50% నిబంధన ఉంది, మీరు 50% కంటే మించడం ఎట్లా సాధ్యపడుతుంది అని చెప్పి కోర్టు కామెంట్ చేయడము అది ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్కి తీసుకొచ్చిన రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ చట్టసభలకు తీసుకురాలేదు. అది కేవలం ఏంది అంటే చదువులో కానీ లేకపోతే ఉద్యోగాలలో కానీ తీసుకొచ్చింది. దానికి 50% నుంచి అదనంగా 10% తీసుకున్నది.
అదనంగా 10% తీసుకున్నది. అంటే మిగిలిన 50%లో 10% తీసుకొని ఓపెన్ కేటగిరీలో వాళ్ళందరికీ అంటే ఫార్వర్డ్ కాస్ట్స్కి ఎవరైతే ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది తప్ప కానీ చట్టసభలకు తీసుకోలేదు కేంద్రం. కాబట్టి ఏంటి అంటే దాన్ని 50% రిజర్వేషన్గానే కంటిన్యూ అవుతుంటుంది. ఇది ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఇందులో ఇంతమంది పెద్దలు బీజేపీ నాయకులు సీనియర్ నాయకులు చెప్పినట్టుగా ఆగమేఘాల మీద ఈ ఎలక్షన్ పెట్టుకోవడము టీఆర్ఎస్ పార్టీ ఇదే వేవ్లో అన్ని సీట్లు కొట్టేయాలనే ఉద్దేశంతో ఉంది. అసలు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినా ఇంతవరకు పరిపాలన దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వీళ్ళు ఫోకస్ అంతా ఎలక్షన్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఇంకొక ఈ ఎలక్షన్ తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వరకు ఒక 6 నెలలు సమయం పడుతుంది. అంటే ఒక సంవత్సర కాలం పాటు వీళ్ళు టైం వేస్ట్ చేసుకుంటూ పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఈ ఎలక్షన్ మీదనే దృష్టి పెట్టి ప్రత్యేకించి రాజకీయం మీదనే ఫోకస్ చేస్తూ అన్ని పార్టీ వర్గాలను తీసుకురావడం వల్ల ఈ వీళ్ళు దేనిని విదర్శనగా తీసుకొని ముందుకెళ్తున్నారు. పరిపాలనలో చాలా లోటుపాట్లు ఉన్నాయి, అవన్నీ సరిదిద్దాలి అవసరం ఉన్నది. ఇప్పుడు రాష్ట్ర రాజధానిలో కానీ డెవలప్మెంట్కు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టి రాజకీయం పరంగానే ఎలక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఇది వేరే దారిన పోతుంది అన్నట్టు అనిపిస్తుంది. ఓకే రవీంద్రరెడ్డి, ఈ స్థానిక సంస్థలు ఏదైతే ఉన్నాయో పరిషత్ ఎన్నికలలో 50% రిజర్వేషన్స్ అనేది స్థానిక సంస్థలకు కానీ పరిషత్ ఎన్నికలకు కానీ సుప్రీంకోర్టు లా ప్రకారంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏదైనా రిజర్వేషన్స్ మీరు ఇచ్చిన దాంట్లో 50% దాటొద్దని చెప్పింది. దీన్ని అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 50% ఎబో ఇచ్చేవాళ్ళు. అయితే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది నాయకులు సుప్రీంకోర్టులో కేసు వేసారు. హైకోర్టులో వేసి హైకోర్టులో ఫెయిల్ అయితే సుప్రీంకోర్టు పోయినారు. సుప్రీంకోర్టు పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఈ దీంట్లో రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిజర్వేషన్ పరిషత్ ఎన్నికలకు స్థానిక 50% దాటొద్దు అని తీసుకొచ్చారు. 50% దాటొద్దు అని తీసుకొచ్చిన తర్వాత 2014 జరిగినటువంటి ఎలక్షన్స్లోనే ఈ విధానం 50% అని దాటకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఈ ఒకే ఎలక్షన్ మేము ఇప్పటికిప్పుడు చేంజెస్ చేయలేము, ఈ ఒకే ఎలక్షన్ మాకు పోనీయండి, ఏదైతే పాత సిస్టమ్ ఉందో అని అంటే సుప్రీంకోర్టు ఒప్పుకుంది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి 2 రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి సరే ఆంధ్రప్రదేశ్ అయితే ఎలక్షన్స్ పెట్టలేదు, వాళ్ళు దాని జోలికి పోలేదు, స్థానిక సంస్థల జోలికి పోలే, పరిషత్ ఎన్నికల పోలే, తెలంగాణ చేసింది. తెలంగాణలో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగానే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది. కానీ బీసీల మీద ప్రేమ లేదనో బీసీలను మేము అవహేళన చేస్తున్నామనో లేకపోతే బీసీలు రాజ్య చట్టసభలకు రావద్దని కాదు, అన్ని పార్టీలు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ ఎకనామికల్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఈడబ్ల్యూఎస్ఎల్కి చేస్తున్నప్పుడు అదే రిజర్వేషన్ సిస్టమ్ని ఇక్కడ దీనికి కూడా ఇంప్లిమెంట్ చేసి ఉంటే అయిపోయేది కదా, వాళ్ళ చేతిలో పనే, అది వాళ్ళు చేయలే. రెండోది ఇలా కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ప్రేమ ఉన్నదంటే వాళ్ళకి ఏనాడు లేదు. ఆనాడు విపీ సింగ్ ప్రభుత్వంలో మండల్ కమిషన్ తీసుకొచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారే మండల్ కమిషన్ గొడవలు లేపి బీసీలకు మధ్యలో ఉన్నత వర్గాలకు మధ్యలో గొడవలు పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ పక్షాన్నైనా ఎవరినైనా రాజకీయ అవసరాల కోసం వాడుకుంటుంది తప్ప ఒక నిబద్ధతమైనటువంటి సొల్యూషన్ తీసుకుందామని ఏనాడు ప్రయత్నించలే. ఇంకా చూడాలంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఇవాళ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రధానమంత్రి అక్కడ ఉండి కూడా తన వర్గాన్ని తను చేసుకోలేకపోతున్నాడు. ఇవాళ రిజర్వేషన్ సిస్టమ్ని చట్టసభలైనటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలలో కూడా ఆ రిజర్వేషన్ తీసుకొచ్చి అదేవిధంగా ఉమెన్ జస్టిస్ తీసుకురావాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. వాళ్ళు కూడా యూపీఏ ఉన్నప్పుడు యూపీఏ 1, 2లో ఉంది, ఉమెన్ జస్టిఫికేషన్ కూడా చేయలేకపోయింది. ఇన్ని రకాల ఈ సమస్యలు ఉన్నప్పుడు ఇలా 283 సీట్లు ఉండి ఇలా మోడీ గారు అద్భుతంగా ఆయనకు అన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఆయన ఈ రిజర్వేషన్ సిస్టమ్ను ఒక క్లారిఫై చేసి ఎమ్మెల్యేలలో కూడా 50% బీసీలకు ఓకే అన్ని వర్గాలు కూడా ఉపకులాలు అందరూ వచ్చేటట్టు, ఎందుకనంటే ఇలా అన్ని కులాలు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాతిపదికత ఉంటుంది. అలాంటి విధానాన్ని ఎమ్మెల్యేలలో ఎంపీలలో ఎమ్మెల్సీలలో స్థానిక సంస్థలలో పరిషత్తులు తీసుకొస్తే అద్భుతంగా భారతదేశం ముందు తీసుకుపోయడానికి అవకాశాలు ఉంటాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న చాలా సమస్యలకు పరిష్కారం చూపెడుతున్నారు. మనం అదేది బ్రహ్మపుత్ర నది నుంచి నీళ్ళెట్లా షేర్ చేసుకోవాలి, ఇంత టెక్నాలజీ ఇంత ఆలోచన విధానం ఉన్న వ్యక్తి ఇవాళ రాష్ట్రంలో ఉన్న 52% మంది బీసీలకు రాజకీయంగా సామాజికంగా అన్యాయం జరుగుతుంటే
దానికి సొల్యూషన్ ఎందుకు ఇప్పించు? సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టుని మీ సుప్రీంకోర్టు లాస్ట్ని ఓవర్ రూల్ చేయలేం కదా సార్ మేము. ఇప్పుడు మేము అందుకోసం ఇవాళ ముస్లిం మైనార్టీస్కి 12% రిజర్వేషన్ ఒక సందర్భంలో ఆల్ ఓవర్ అన్నట్టున్నారు కదా. అవునవును అన్నారు. ఇప్పుడు తమిళనాడు ఒకలా ఉంటుంది సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ మించినప్పుడే ఏంటంటే ఆబ్జెక్షన్ చేసింది. ఇప్పుడు మీరు 50% రిజర్వేషన్ల లోపల గురించి జరుగుతున్నటువంటి చర్చ ఇది. ఇక్కడ స్థానికంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 12% ఉంటే వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలని అడిగినటువంటి ఘనత మాదే. ముస్లిం మైనారిటీస్ వాళ్ళ రిజర్వేషన్స్ సెంట్రల్లో వచ్చే సంకీర్ణ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ సిస్టాన్ని సమూలంగా మార్పులు చేసి కింద ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలకు కూడా చట్టసభలో ఎంపీల నాకున్న అవగాహన ప్రకారము ఆ రోజు ఏదైతే రిజర్వేషన్ల విషయంలో మీరు ఎస్టీలకు రిజర్వేషన్ కనుక మీరు మైనార్టీల దాంతో కలిపి ఉండకపోతే మీరు అది ఇప్పటికల్లా ఇంప్లిమెంట్ అయ్యి ఉండేది. అది రెండు కలిపి ఉండడం వల్ల ఇవాళ అది ఆగిపోయింది అన్నది నాకున్న అభిప్రాయం. వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళకు చిత్తశుద్ధి ఉండి వీళ్ళకి ఇవ్వాలనే అవగాహన ఉంటే దానిని మైనారిటీస్ వాళ్ళు విభజన తర్వాత ఆంధ్రలోనే షెడ్యూల్ ట్రైబ్స్ తక్కువ ఉన్నారు, తెలంగాణలో షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కువ ఉన్నారు. దాన్ని గ్రహించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెంచమనేది ఆర్థిక ప్రాతిపాదికన మైనార్టీ ప్రాతిపాదికన మైనార్టీస్ అంటే ముస్లిమ్స్ ఒక్కలే కూడా ఉన్నారు దాంట్లో. బలరామ్ గారు కేసీఆర్ గారికి కూడా ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్ కి 12% రిజర్వేషన్ అసాధ్యమనేటటువంటిది అసలు ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా మాట్లాడింది. ఆయన ఓవర్ నైట్ ఆ ఇష్యూని తీసుకొని అసలు ఎవరు అడిగినారు? ఎప్పుడైనా నిజంగా గోండ్లు కానీ లంబడాలు కానీ 12% రిజర్వేషన్ మాకు కావాలని చెప్పి కనీసం ఎక్కడైనా ఒక రోజైనా ఒక ధర్నా కానీ ఒక విషయమైనా ఒక దాని మీద ఫైట్ చేసిరా లేకపోతే హంగర్ స్ట్రైకులు జరిగినాయా? అసలు నువ్వు రిజర్వేషన్ అనే సిస్టాన్ని వాళ్ళ లోపల ఒక ఆశ కలిగించి కాదు అన్నటువంటి విషయాన్ని నీకు తెలిసి కూడా మభ్య పెట్టి ఓన్లీ ఓటు బ్యాంక్ కోసం ఓటు ఇవ్వచ్చు. ఇప్పుడు ఎస్టీలలో మళ్ళీ కాకపోతే మైనారిటీ లింక్ చేయడం వల్ల ఆగిపోయింది. డెఫినెట్ గా ఇప్పుడు రెండు అప్పుడు క్లాష్ అయిపోయినాయి. ఈ ఏ ఒక్క దాన్ని కూడా ఇవాళ సుస్పష్టంగా దాన్ని తీసుకెళ్లి ఒక 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 పద్ధతిగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఒక దానికి ఒక సిస్టమ్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ఆలోచన లేదు. ఊరికే ఓటు బ్యాంకు కోసం ఈ రెండు కులాలని 12% రిజర్వేషన్ అన్న విధంగా వాడి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఫీలింగ్స్ తో ఆడుకున్న చరిత్ర కేసీఆర్. ఈరోజు చర్చనంతా పక్కదారి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు. ఇక్కడ చర్చ జరుగుతున్నది ఏంది, స్థానిక సంస్థల ఎన్నికలల్లో మీరు 50% రిజర్వేషన్ మించకుండా ఈ ఉన్న రిజర్వేషన్ని డిసైడ్ చేసేది ఎవరు? ఈరోజు ఈ రిజర్వేషన్ కూడా నరేంద్ర మోడీ చేయొచ్చు కదా, వాళ్ళు చేస్తే ఈ ప్రాబ్లం లేదు కదా. ఎన్నో సమస్యలకు పరిష్కారకర్తగా లేకపోతే సంస్కరణకర్తగా నేనున్నా అనేసి తెలంగాణ ప్రజానికి చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, మీరు సమగ్ర ఆ సర్వే చేసిర్రు అప్పుడు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేసిర్రు. బీసీ జనాభా ఎంత ఉంది, ముస్లిం జనాభా ఎంత ఉంది, ఏ జనాభా ఎంత ఉందో మీకు తెలుసు. 50% లోపే ఎందుకు ఉండాలి? 92% ఉన్న జనాభాకు 50% లోపే రిజర్వేషన్లు ఎందుకు ఉండాలి అన్నది కూడా ఒక చర్చ. అయితే ఇప్పుడు 50% రిజర్వేషన్ అనేది ఆనాడు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయం. ఇంకా అవి కూడా రాను రాను ఆర్థికంగా వెసులుబాటు ఆర్థిక అంటే ఆర్థికంగా కుటుంబాలని ప్రోగ్రెస్లోకి వస్తుంటే ఆర్థికంగా బలోపేతం అవుతుంటే రిజర్వేషన్లను ఉపసంహరించుకోవచ్చు అని కూడా రాసినటువంటి సందర్భము మనం రాజ్యాంగంలో చూస్తున్నాం. కానీ మనం ఇంకా ఆర్థికంగా బలోపేతం అవుతలేం కాబట్టి రిజర్వేషన్లను కంటిన్యూ చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంది అని అంటే 12% ముస్లింలు జనాభా లేదు తెలంగాణ రాష్ట్రంలో, బీసీ జనాభా 52% ఉన్నది. 12% ముస్లిం జనాభా లేనటువంటి ముస్లింలకు 12% రిజర్వేషన్ కావాలని కొట్లాడతాడు.
ముఖ్యమంత్రి గారు 52% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడాడు. ఇలా జరుగుతున్నట్టు అన్యాయం గురించి మాట్లాడుతూ ఉంటే మీరు మేము ముస్లింల కోసం రిజర్వేషన్ తీసుకొస్తే మీరు అడ్డువడతారని అంటారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు వద్దు అనేసి రాజ్యాంగం చెప్తున్నప్పటి అంబేద్కర్ గారు సుప్రీంకోర్టు ముస్లిం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్ల నేరవు ఉండవు అనేసి దాన్ని మీరు పట్టుకుని వెళ్లాడుతూ ఉంటారు. ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చలో వాళ్ళు సమాధానం చెప్తలేరు. ఈ రోజు 50% లోపటి ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇలా స్థానిక సంస్థల ఎలక్షన్లలో డిసైడ్ చేయాల్సింది మీరు. రైట్, ఓకే. ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో డిసైడ్ చేసినప్పుడు దాని మీద కోర్టులు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని చెప్పేసింది. మీరు ఎందుకు ఇప్పుడు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? రవి గారు సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసిన దాని ప్రకారము 50% బీసీలు ఎంతమంది ఉన్నారు టెక్నికాలిటీ చూసుకొని, ఇప్పుడు ఎస్టీలకు 12 రిజర్వేషను, మైనారిటీలకు 12% ఇది ఫీజిబిలిటీ కానీ వీటిని ప్రామిసులు చేసేసి వీడిద్దరి మధ్యలో గొడవలు పెట్టడం కంటే టెక్నికాలిటీ చూసుకొని రిజర్వేషన్ ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, ఎంతవరకు పాసిబుల్ కాదనేది ట్రాన్స్పరెన్సీగా గవర్నమెంట్ పాలిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు తమిళనాడులో ఫిజిబిలిటీ అనేది తెలంగాణలో ఎందుకు ఫిజిబిలిటీ కాదు? ఇప్పుడు తమిళనాడులో 50% నడుస్తుంది రాష్ట్ర, యాక్చువల్గా సుప్రీంకోర్టు భారత ప్రభుత్వం ఆధీనంలోకి పెట్టుకోకుండా రిజర్వేషన్ సిస్టమ్స్ రాష్ట్రాల పరిధిలోకి రాష్ట్రాలకు ఇచ్చేస్తే అది బాగుంటుంది. ప్రతిదానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ ఎట్లా ఉంటాయంటే ప్రతిదానికి మా ఆధిపత్యమే ఉండాలి. రిజర్వేషన్ ఇవ్వాలంటే మేమే చెప్పాలి, నిధులు ఇవ్వాలంటే మేమే చెప్పాలి, నియామకాలు ఇవ్వాలంటే మేమే చెప్పాలి. జాతీయ పార్టీల దృక్పథం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలని ఏమి లేకుండా నిర్వీర్యం చేయాలి. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలు బలపడకూడదు, ప్రాంతీయ పార్టీల కూటమి బలపడకూడదు అనే ఉద్దేశంతో ఆనాటి నుంచి కూడా ఈ జాతీయ పార్టీలు ఏంటంటే అధికారం మా గుప్పిట్లో ఉండాలనే ధోరణిలోనే ఇవాళ ఇవన్నిటికి కారణం జాతీయ పార్టీలు అక్కడ ఉండడం, వాళ్ళ వాళ్ళ దౌష్టికం వల్ల. మొన్న పెద్ద జోకి ఏంటంటే మీ కలెక్టర్లకు కాదు సీఎం గారు ఏమంటారండి ఇదంతా అయిపోని ఈ రెవెన్యూ వ్యవస్థ గానీ విషయం గానీ నేను వచ్చి కూర్చొని పరిషత్ ఎన్నికల సందర్భంగా మరొకసారి రిజర్వేషన్ల అంశం తెర మీదకి వచ్చింది, బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్న అంశం అయితే చర్చ జరుగుతుంది. మరి ప్రభుత్వం దానికి ఏ రకంగా సమాధానం చెప్తుంది, పాలకులు దాన్ని ఏ విధంగా జనాలకు సమాధానం చెప్పబోతున్నారో చూడాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరొక అంశం మనం వెళ్లాల్సిన అంశం, చాలా కీలకమైన అంశం చూడాల్సి ఉంది. అప్పుడలా ఇప్పుడెలా కేసీఆర్ ఎందుకు మారిపోయారు అన్నది ఒక ఆసక్తికరమైన వార్త కనిపిస్తుంది. గతంలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇతరుల ఒత్తిడి వల్ల అనర్హులకు ఎంపిక చేసే అవకాశం ఉంది అని చెప్పి గతంలో గృహ నిర్మాణ విషయంలో కానీ మిగతా విషయాల్లో పూర్తి అధికారాలు కలెక్టర్లకు అప్పగించిన కేసీఆర్ ఇప్పుడు తన విధానాన్ని మార్చుకొని పూర్తిగా ప్రజాప్రతినిధులకే అంటే మంత్రులకే ఆ అధికారులన్నీ కట్టబెడుతూ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారో కలెక్టర్లను ఉత్సవ విగ్రహాలుగా చేసే అవకాశం ఉంది, అటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అన్నది ఒక వార్త. మరి అప్పుడు అలా ఉన్నారు ఎందుకు, ఇప్పుడు ఇలా ఎందుకు మారారు అన్నది